హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో మనం నవరాత్రులలో 7వ రోజు అమ్మవారి అలంకరణ గురించి, అలానే మనం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాం. నవరాత్రులలో 7వ రోజు 23వ తేదీ అక్టోబర్ 2020 ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఈ రోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా లేత గులాబీ రంగు చీరలో అలంకరింపబడతారు. ఈ రోజు అమ్మవారికి మనం నివేదించాల్సిన నైవేద్యం క్షీరాన్నం. ఇప్పుడు 7వ రోజు నైవేద్యం అయిన క్షీరాన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పలుకులు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసుకోవాలి. ఇప్పుడు క్షీరాన్నం చేయడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో 6 కప్స్ పాలు పోయాలి. నేను ఈ క్షీరాన్నం ని బియ్యపు రవ్వతో చేస్తున్నాను. 1 కప్ బియ్యపు రవ్వకి 6 కప్స్ పాలు తీసుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత 1 కప్ బియ్యపు రవ్వని వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మనం సేమ్ ఇదే ప్రాసెస్ లో బియ్యపు రవ్వకి బదులు బియ్యంతో కూడా ఈ క్షీరాన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ 1 గంట ముందు కడిగి నానబెట్టిన శనగపప్పు వేసి బాగా కలపాలి. దీన్ని మనం లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించాలి. చూసారా, శనగపప్పు మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం. మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే మనం ముందుగా వేయించిన కొబ్బరి పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకు క్షీరాన్నం రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృత విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి.